కొత్త సంవత్సరం కానుకగా అవ్వాతాతలకి పింఛన్ని రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందలకి చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించి రెండు వేల రెండు వందల యాభై జరిగింది రెండు వేల పంతొమ్మిది జూలైలో ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోతాను అనే లెక్కలో ఈ పాటికే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు కావాల్సినటువంటి పింఛను రెండున్నర ఏళ్ళు ఆలస్యంగా రెండు వేల ఐదు వందలు చేస్తూ ఇప్పుడు పండగ చేసుకోమంటున్నారు అది కూడా ఒక ఐదు రోజుల పాటు సంబరాలు నిర్వహిస్తూ అందజేయండి అని చెప్పి ప్రభుత్వం ఒక సర్క్యులర్ కూడా జారీ చేసే నేపథ్యం ఉంది అట్లానే కొత్త సంవత్సరం కానుకగా గతంలో అన్నీ కూడా బ్రాండ్స్ మాత్రమే ఉండేవి కొంతమంది వైసీపీ నేతల యొక్క డిస్టలరీలు తయారు చేసినటువంటి బ్రాండ్లు ఇప్పుడు కొత్త బ్రాండ్లు కూడా రాబోతున్నాయి అంటే కొత్త బ్రాండ్లు ఇన్ ద సెన్సు పాపులర్ బ్రాండ్స్ గతంలో పాపులర్గా ఉన్నటువంటి వాటిని ఈ రెండున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అనుమతించకుండా సెలెక్టెడ్ బ్రాండ్స్ కొన్ని బాగా సౌకరకమని చెప్పని వాటికి అధిక ధరలతో అమ్ముకున్నారనేటువంటి ఒక ఆరోపణలు తీవ్ర ఎత్తున వచ్చిన నేపథ్యంలో కొత్త సంవత్సరంలో పాపులర్ బ్రాండ్లు కూడా రాబోతున్నాయట రెక్క కొత్త సంవత్సరం కానుక పాపులర్ బ్రాండ్లు అన్నట్టుగా చెప్తున్నారు ఓవరాల్ ఈ అంశాలతో పాటు ట్వంటీ ట్వంటీ టూ రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంశాలంటి మీద మాట్లాడదాం జనసేన అధికార ప్రతినిధి విజయకుమార్ గారు మనతో ఉన్నారు పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అట్లానే లక్ష్మీణి గారు ప్రముఖ విశ్లేషకులు అందరూ కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా విజయకుమార్ గారితో మాట్లాడదాం విజయకుమార్ గారు అవ్వాతాతలకి కానుక అని చెప్పని కొన్ని పత్రికల్లో సెలెక్టెడ్ మీడియాలో పతా శీర్షికల్లో మొత్తం కూడా వార్తలు అనుకోండి లేదంటే ప్రకటనలు వచ్చినాయి ఫుల్ పేజీ ప్రకటనలు కొత్త సంవత్సరం కూడా ప్రకటనలతో మొదలుపెట్టారు బట్ అట్లనే పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి అవాతాతలకి మోసం మూడు వేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు పెంచుకుంటా పోతామని పెంచుకుంటా పోయే క్రమం వస్తే రెండు వేల ఇరవై రెండులో పెరగాల్సిందంతా పెంచుతున్నది ఎంత దాదాపు ఒక మూడు వేల ఐదు వందల కోట్లు అవాతాతలకి మోసం చేసింది ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక కథనం కూడా పత్రికలో కనపడతా ఉంది విజయకుమార్ గారు నారాయణ గారు మీకు అలాగే ప్యానల్ లో ఉన్న పెద్దలకి అలాగే టీవీ ఫైవ్ వీక్షకులకి శుభోదయం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆయుర్ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం అండి అయితే పాయింట్కి వస్తే ఈ కొత్త సంవత్సరంలో కూడా వీళ్ళు అదే సేమ్ పాత చింతకాయ పప్పులాగా మోసం చేయటం మొదలు పెట్టారు అది కూడా పేపర్లో యాడ్లు ఇచ్చి మరి వాళ్ళు చెప్పింది ఒకటి వాళ్ళు చేస్తుంది ఒకటి మరి రా గతంలో ప్రతి సంవత్సరం అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఎలక్షన్ అయిపోయిన వెంటనే మూడు వేలు అనౌన్స్ చేసేస్తాం మూడు వేలు ఇచ్చేస్తామని అని చెప్పారు వెంటనే మడం తిప్పారు తిప్పినప్పుడు ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచుతామని చెప్పారు మొదటి సంవత్సరం పెంచి తర్వాత నుంచి వదిలేశారు ఇది మూడో సంవత్సరం ఈరోజు రావాల్సిన ఆ రెండు సంవత్సరాల మధ్యలో రావాల్సిందంతా పోయింది ఈరోజు గొప్పగా అంటే మభ్య పెట్టడం అనేది వీళ్ళ నైజం అబద్ధం ఎంత సాలిడ్గా చెప్తారంటే చాలా బ్రహ్మాండంగా అబద్ధం చెప్తారు మళ్ళా దాన్నే పెద్ద గొప్పగా పేపర్లో వేయించుకునే పరిస్థితి అంటే మొత్తం మనం అనుకున్నట్టు మొత్తం బియ్యం మొత్తం అన్నం అంతా ఉడికిందా లేదా అని తెలుసుకోవాల్సిన పని లేదండి ఒక్క మెతుకుంటే సరిపోద్ది అదే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏది ఇవ్వము కానీ మేము ప్రచారాలు చేసుకుంటాం అనే దాని మీద ఈ రోజు జనవరి ఫస్ట్ నే మరి రెండు వేల ఇరవై రెండునే మోసంతో మొదలు పెట్టాలని నేను విజయ్ విజయకుమార్ గారు సార్ విజయనారాయణ గారు విజయకుమార్ గారు లేదా మొత్తం కూడా ఐదు ఐదు రోజుల పాటు పండగ చేసుకోవాలి అంటూ ఒక సర్క్యులర్ ఇష్యూ అయినటువంటి నేపథ్యం చూసినప్పుడు అంటే ప్రజలకి కష్టకాలం ఉంది కాబట్టి రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఎనిమిది చేయడానికి ఇంత టైం పట్టింది ఇటువంటి ఒక సమర్థింపు యాక్టివిటీ కూడా లేదు అంటే మేము చెప్పింది ఇదే అనేటువంటి ఒక ధోరణిలోటి ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే ఒక్కటి విజయనారాయణ గారు వాళ్ళు ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి కనీసం మనం ఎమ్మెల్యేలు చూసుకుంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా వాస్తవానికి రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఏదన్నా ప్రాజెక్ట్ తీస్తే ఏదన్నా పని చేస్తే వాళ్ళ శిలా ఫలకాలు మాత్రం వేసుకుంటారు నిజంగా నిజాయితీగా శిలా ఫలకాలు వేసుకుంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత పని చేసినా చేపని శిలా ఫలకాలు వేసుకునే పరిస్థితి కొన్ని కొన్నిసార్లు మనం చూసాం ఈ రోజు ఈ ప్రభుత్వంలో శిలా ఫలకాలు వేసుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్న రోజా లాంటి నాయకులే ఏదో చిన్న ట్యాప్ ఓపెనింగ్లు అవి చేసుకునే పరిస్థితే ఈరోజు ఈ రెండున్నర సంవత్సరాలు ఎంతకన్నా పెద్ద గొప్ప విద్య ఏం లేదు వాస్తవానికి వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళు చెప్పిన దీనికి మరి ఇలాంటిది ఈరోజు ఆ రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు ఎంత పెంచినా దాన్ని మరి పండగ చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇంకంతే వాళ్ళ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ అనౌన్స్మెంట్ దీనిని కూడా తప్పి మళ్ళా రెండు సార్లు చెప్పారు ఒకటి వెంటనే ఇస్తా అన్నారు తర్వాత ఎవ్రీ ఇయర్ ఇస్తానన్నారు ఆ ఎవ్రీ ఇయర్ ఇచ్చేది కూడా లేకుండా మధ్యలో ఎగరగొట్టినా కూడా ఈ రోజు దాన్ని పండగ చేసుకోండి అంటే ఇంతకన్నా గొప్పగా వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు దీని దీన్నే పండగ చేసుకోమంటారు ఈ రోజు పండగ చేసుకుంటే ఇంకా రెండు వేల ఇరవై రెండుకి ఈ ఒక్క పండగ చేసేసుకుంటే సరిపోద్ది అది కూడా వీళ్ళు అబద్దాలు చెప్పి చేసుకుంటారు బటన్ నొక్కితే అంటారు బటన్ నొక్కి ఉన్నాయన్నీ వదిలేసి ఈ ఒక్క బటన్ నొక్కేసి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు జమ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేశారని వెనకతలు చప్పట్లు కొట్టుకుంటారు వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళ పార్టీలో కూడా అందరు కూడా దిగులుగా దిగాలు పడిపోయారు వాళ్ళ పార్టీలో ఇరవై రెండు అనేది చాలా గడ్డు కాలం ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరు ఒకరుగా బయటకు ఆల్రెడీ వచ్చేస్తున్నారు డైరెక్ట్ గా బాహటంగా ఓకే విజయ్ కుమార్ గారు ట్వంటీ ట్వంటీ టూ లో పరిణామాల మీద మాట్లాడతారు మీతోటి లక్ష్మారాణి గారు ఇరవై ఒకటికి వీడుకోలు పలికే ఇరవై రెండు వచ్చింది బట్ మా ఎప్పట్లానే తెల్లారింది ఇంకొక క్యాలెండర్ మారిందని అనుకుందామా లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు అనుకోండి లేదంటే ఓవరాల్గా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అభివృద్ధి ఇవన్నీ కూడా అనుకున్నప్పుడు ఇరవై ఒకటిలో చోటు చేసుకున్న పరిణామాలు కానివ్వండి ఇరవై రెండులో ఏమన్నా ఒక ఆశావహమైనటువంటి వాతావరణం కనపడుతుందా ప్రభుత్వపరమైన నిర్ణయాలు కానివ్వండి అమరావతి విషయంలో కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపించడం ఆ తర్వాత మళ్ళీ మూడు రాజధానులు చేస్తామని మళ్ళీ ఏదో అఫిడవిట్ వేసడం ఈ నేపథ్యం ఒకటి కనపడతా ఉంది ఒక ఇరవై ఒకటిలో ఒక నిర్ణయం ఏదన్నా ఉందనుకుంటే కొంచెం అది ఒక వెనకడుగులాగా అది అదొక విషయం కనపడుతుంది సరే ఇవాళ పత్రికల్లో ప్రకటనలు సరే అబాధాతులకు ఏదో పెంచానని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు అదొక మోసం అంటూ కూడా కథనాలు వస్తూ ఉన్నాయి ఇట్లా ఓవరాల్గా చూసుకున్నప్పుడు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఒక సమీక్ష కానీ అటువంటి వైఖరికి ఏమైనా అవకాశం ఉందా ఇరవై రెండులో ఇతరత్ర ప్రభుత్వంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటే అనేటువంటి ఒక చర్చ కొంత జరుగుతూ ఉంది మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు విజయకు విజయకుమార్ గారికి టీవీ ఫైవ్ వీక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవాళ రెండు వేల ఇరవై ఒకటి దాటి ఇరవై రెండులోకి ప్రవేశించాం నూతన సంవత్సరం రోజున సాధ్యమైనంత వరకు సానుకూలంగానే మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో ఓటమి చెందింది రెండు సంవత్సరాలుగా వివిధ రూపాలలో పోరాటం సాగించినటువంటి ప్రజా ఉద్యమం ప్రత్యేకంగా రైతులు మహిళలు దళితులు సాగించినటువంటి ఉద్యమం విజయ పతాన ముందుకు దూసుకెళ్తా ఉంది విధిలేని పరిస్థితుల్లో పాలనా వికేంద్రీకరణ సిఆర్డిఎఫ్ చట్టాలని ఉపసంహరించుకోవడం జరిగింది అది ప్రజలకు ఘన విజయం భవిష్యత్తులో మళ్ళా ఎలాంటి చర్యలు చేపడతారనేది వేరే విషయం అలాగే దేశంలో రైతులు ఏడాది పాటు సాగించినటువంటి పోరాటానికి మూడు సాగు చట్టాల రద్దుతో ఘన విజయం చేకూరింది ప్రజా ఉద్యమాలు విజయపదాన వెళుతున్నాయి అని చెప్పడానికి ఇవి రెండు ప్రబల నిదర్శనాలు రెండు కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినటువంటి ఉద్యమాలు అదే సందర్భంలో ప్రజలకు అనేక కష్టాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి అధ్వాన స్థితికి చేరింది దేశంలో కూడా ఆర్థిక పరిస్థితులు కరోనా వల్ల కానీ మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల చాలా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థ నడుస్తున్నది రాష్ట్రంలో దేశంలో ప్రజలపైన అప్పుల భారం విపరీతంగా పెరిగిపోతున్నది ఈ నేపథ్యం నుంచి రెండు వేల ఇరవై రెండులోనైనా సరే ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి దోహదపడే ఆర్థిక విధానాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరించాలని ఆర్థిక విధానాల్లో హేతుబద్ధమైనటువంటి ఆత్మ విమర్శ చేసుకుని మార్పులు తీసుకొస్తాయని ఆశిద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడచిన సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచకపోయినా వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా ఈ ఏడాది ప్రారంభానికైనా సరే రెండు వందల యాభై రూపాయలు గతంలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల యాభైని రెండు వేల ఐదు వందలకు చేయడం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నేను ఆ మేరకైనా అభినందనలు తెలియజేస్తున్నాను అంటే ఒక్క సంవత్సరం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు వందల యాభై రూపాయలు చెల్లించలేదు బహుశా రాబోయే ఎన్నికల ముందు మరొక విడత అయినా సరే పెంచే పరిస్థితి ఉంటుంది అని అర్థం ఎందుకంటే ఉద్యోగులతో జరుగుతున్న చర్చలు మనం గమనిస్తున్నాం ఇరవై ఏడు శాతం ఇంటీరియం రిలీఫ్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు తొమ్మిది శాతానికే పిఆర్సీని ఇవాళ పరిమితం చేసేటువంటి పరిస్థితి అంటే ఇరవై ఏడు శాతానికి మించి ఇవ్వలేని ఆర్థిక ప్రయోజనం కలిగే రీతిలో పిఆర్సీ నిర్ణయించలేని స్థితిలో ఉన్నది చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి కడకు డిఏ ఒకటి అనౌన్స్ చేస్తే ఐదు డిఏల్లో ఒక డిఏ అనౌన్స్ చేస్తే ఆ డిఏ అరియర్స్ను కూడా మూడు దఫాలుగా ఇస్తామని చెప్పి జీవోలో పేర్కొన్నారు గతంలో ఇచ్చిన డిఏ అరియర్స్ కూడా ఇంతవరకు ఉద్యోగుల ఖాతాలు లేక జమ చేయలే ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది రోడ్లు అధ్వానంగా ఉన్నాయి రోడ్ల రిపేర్కు ఇప్పుడే రెండు దశలుగా కార్యక్రమాన్ని చేపడతామని మొదటి దశ కార్యక్రమానికి కనీసం వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదు అలాంటి స్థితిలో ఉన్నది ఇక విజయకుమార్ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్లు లేకపోతే ఇతరులు వాళ్ళకి ఇచ్చే బకాయిలు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోవడం అనేక సమస్యలు మనం ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉన్నాం ఈ విధానాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజాయితీతో సమీక్ష చేసుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి తాను చెప్పినటువంటి నవరత్నాల కూడా సక్రమంగా అమలు చేయలేని పరిస్థితి ఒకదాని తర్వాత ఒకటి వెనకడుగేస్తున్న పరిస్థితి మద్య మద్యపాన నిషేధాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటున్నాం ఆ మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అనేటువంటిది పోయి ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు దాని ఆదాయాన్ని పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి అంటే మద్యపాన నిషేధం ఎగిరిపోయింది మరోవైపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు షీప్ లిక్కరు మేము యాభై ఇస్తాం వంద కోటి కోట్లు మా కేసు అధికారానికి తెస్తే అని ఆ మధ్యాన్నే ఆయుధంగా సంధించేటువంటి ఒక పరిస్థితి రాజకీయ పార్టీలు దిగజారిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇతర సంక్షేమ పథకాలు కూడా లబ్ధిదారులు కోత విధించడం రకరకాల సమస్యలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆఖరికి అన్ని రకాల ప్రజలు అన్ని తరగతుల ప్రజలు వీధుల్లో ఇలా వెనకడుగులేసినటువంటివన్నీ కూడా ఎవరా పడ్డామంటే అది ఒక లఘు అన్నట్టుగా వాళ్లకు వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడుకునేటువంటి పరిస్థితి కానీ నేనంటానా అది ప్రజా ఉద్యమాలు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతకు స్పందించే అనివార్యంగా విధి లేకనే మార్చుకున్నటువంటివి అది రెండు వేల ఇరవై ఒకటి చివరికి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై రెండులో మరిన్ని ప్రజా ఉద్యమాలు తీవ్ర రూపంలో ప్రజల అన్ని తరగతుల వాళ్ళు వస్తారు ఈ విధానాలు ఇలాగే కొనసాగితే మళ్ళీ ఎన్నికల్లో ప్రయోజనం దెబ్బతింటుంది కదా రాజకీయ అవసరాల కోసమే అంటే ఆర్థిక దుస్థితి రాజకీయ పరిణామాల పైన అనివార్యంగా పడుతుంది ఆ రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే విధానాల్లో మార్పు తెచ్చుకోక తప్పదు లేకపోతే నెలకెళ్లిపోతారు ఓకే లక్ష్మణ్ గారు పట్టాభి గారు పట్టాభి గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ చోటు చేసుకున్నటువంటి అభివృద్ధి అనుకోండి సంక్షేమం అనుకోండి ఇంకా ఇతరత్ర విభజన తర్వాత ఇబ్బందులు ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ మీ పరిపాలన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పంతొమ్మిది చూసాం ఇరవై చూసాం ఇరవై ఒకటిలో ఏమైనా ఇదిగో ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గటువంటి ఒక మాట ఇదిగో ఇది ఉందని ఒక మాట కానివ్వండి ఇరవై రెండులో ఒక ఆశావహమైనటువంటి ఒక వాతావరణం కానీ లేదంటే ఒక అంచనా కానీ ఏమైనా ఉందా ఈ రాష్ట్రం గురించి విజయ గారు ముందుగా మీకు టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి టీవీ ఫైవ్ సిబ్బందికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఈ రోజున మరి నాకు ఈ రకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసే అవకాశాన్ని కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు లక్ష్మీనారాయణ గారికి సోదరుడు విజయ్ గారికి కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకసారి మనం ఈ సంవత్సర కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే విజయ్ గారు నాకైతే ఇది ఒక పీడకలలాగా అనిపిస్తుంది అంటే చెప్పటానికి కొంత బాధగా ఉన్నా నిన్న మన ఛానల్ ఛానల్ నుంచి ఇట్లా మీరు రేపు ఉదయం డిబేట్లు ఉండాలని నాకు పిలుపు వచ్చిన తర్వాత ఒకసారి అసలు న్యూ ఇయర్ మొదటి జనవరి ఫస్ట్ని అసలు గతాన్ని గుర్తు చేసుకుంటే అసలు మనకి ఏం గుర్తొస్తాయి అన్నది ఒకసారి ఆలోచిస్తే చెప్పుకోవటానికి సంతోషించదగ్గ విషయం ఒక్కటి కూడా నాకు గుర్తుకు రాలేదు విజయ్ గారు అందుకనే ఒక పీడకల లాంటి సంవత్సరాన్ని అనాల్సి వచ్చింది అంటే కొంత బాధపడుతుంది ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే విజయ్ గారు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఒక్కసారి ఒక బ్రీఫ్ రీక్యాప్ ఒకసారి మనం చేసుకుంటే నేను కొంత వెళ్ళి ఒకసారి ఇవన్నీ చూసినప్పుడు నాకు కనపడినటువంటి సందర్భాలు ఒకసారి నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను జనవరి రెండు వేల ఇరవై ఒకటి మన సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరాన్ని మనం ఎలా ప్రారంభించామంటే విజయ్ గారు రామతీర్థంలో రామురు వారి విగ్రహాన్ని ధ్వంసం చేయటంతో ప్రారంభించాము రామతీర్థం రణరంగం ఇది జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో మన ముందున్నటువంటి హెడ్లైన్ అంటే సంవత్సరం ప్రారంభమే విధ్వంసం అది కూడా స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయటంతోనే ప్రారంభమైంది మన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలోకి వెళ్తే మన జగనన్న గారు ఎంతో గొప్పగా నేను కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాను ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేశాను ఉద్యోగాల విషయంలో ఎంతో ఎంత మోసం చేశారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన తెలుసు ఈయన గారు అతి గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఏంటంటే వాలంటీర్ ఉద్యోగం అండి అటువంటి వాలంటీర్లకే సున్నం పెట్టాడు ఈయన ఏమన్నాడు ఆయన ఫిబ్రవరిలో నెలలో చూస్తే హెడ్లైను వాలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ ఏది పాపం మా ఐదు వేలు సరిపోవట్లేదని మా జీతాలు బెంచ్మని అడిగితే మీద మీదంతా సోషల్ సర్వీస్ మీ మిమ్మల్ని మీరు ఉద్యోగస్తులు అనుకుంటే ఎలాగా మీరు స్వచ్ఛంద సేవ చేస్తా ఉన్నారు మీరు ఉద్యోగులు కాదు అని చెప్పి పాపం ఆయన ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి వాలంటీర్లకి టోకరా పెట్టింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలోనండి ఆ తర్వాత మార్చి నెలలోకి వెళ్తే నాకు కనపడింది ఏంటంటే విజయ్ గారు అంతా ఒత్తిదే పోలవరానికి యాభై ఐదు వేల కోట్లు అడగలేదు అని సాక్షాత్తు రాజ్యసభలో కేంద్ర మంత్రి కటారియా గారు జవాబు పోలవరం ప్రాజెక్ట్ని అటకెక్కించినటువంటి సందర్భం మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో అసలు మమ్మల్ని యాభై ఐదు వేల కోట్లు అడగనే లేదు వీళ్ళు అసలు గట్టిగా ఏది డిమాండ్ చేసిందే లేదు ఆ ఎస్టిమేట్స్కి సంబంధించి లక్ష్మీనారాయణ గారు బాగా తెలుసు ఆ సందర్భం అంతా కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ని అటకెక్కించినటువంటిది మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి హెడ్లైన్ అదే విధంగా సొంత మీడియాకి సొమ్ముళ్ళు కుమ్ముడు అంటే సాక్షికి ఎంతెంత దోచిపెడతా ఉన్నారో ఆ ఆ వివరాలన్నీ కూడా మార్చి నెలలో బయటపడ్డాయి గత ఇరవై నెలల కాలంలోనే రెండు వందల ఎనభై కోట్లు లేదా ఆర్టీఐ ద్వారా అడిగినటువంటి సమాచారానికి వచ్చినటువంటి జవాబు ఇరవై నెలల కాలంలోనే దాదాపుగా నూట ఏడు కోట్ల రూపాయలు సాక్షికి దోచిపెట్టినట్టు అదేవిధంగా నెక్స్ట్ ఏప్రిల్లోకి వెళ్తే విజయ్ గారు సీఎం జగన్ కు నోటీసులు ఆయన సొంత పార్టీ ఎంపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆయన కేసు ఫైల్ చేసినటువంటి సందర్భం ఆయనకు నోటీసులు అందుకున్నటువంటి సందర్భం నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సొంత పార్టీ ఎంపీఏ మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఎవరు కూడా అడుగుండరు అది కూడా ఆ సందర్భం కూడా ఈ సంవత్సరంలో జరిగింది మే నెలలోకి వెళ్తే జగన్ ట్వీట్ హాట్ జార్ఖండ్ సీఎం గారు ఏదో పాపం ప్రధానమంత్రి గారికి సంబంధించి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి కేంద్రాన్ని ఏదో గట్టిగా నిలదీస్తే ఈయన గారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈయన గారు ఒక ట్వీట్ పెట్టేసి హేమంత్ సోరేన్ మనకు గుర్తుంది కదండి వినగాక మన ఏదో బీజేపీ నాయకులు ఏదో టీడీపీ స్క్రిప్ట్ వైసీపీ నాయకులు సజ్జల గారు చెప్తున్నారు ఏదో టీడీపీ బీజేపీ ములాఖత్ అది ఇది అని ఏదేదో వాగుతా ఉన్నాడు ఆయన కానీ మరి వెనక్కి వెళ్ళి చూస్తే మే నెల మే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ ట్వీట్ హాటు ఇది అక్కడ ఆ రోజున ఉన్నటువంటిది ఇంకా మే నెల గురించి ఆలోచిస్తే విజయ్ గారు కోవిడ్ సెకండ్ ఫేజ్ లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి విజయ్ గారు ఆక్సిజన్ అందక ఎంతమంది చనిపోయారండి పూర్తిగా కొలాబ్స్ అయిపోయిందిగా హెల్త్ సిస్టమ్ మొత్తం ఆ రోజున హెడ్లైన్స్ చూస్తే మే నెలలో రుయాలో విషాదం రుయా ఆస్పత్రి ఘటన మనందరికీ గుర్తునే ఉంటుంది ఆక్సిజన్ అందక ఎంతమంది చనిపోయారండి రుయా ఆసుపత్రిలో విజయనగరం హాస్పిటల్స్ కానీ కర్నూలు కానీ అనంతపూర్ కానీ ఏ హాస్పిటల్ చూసినా ఎక్కడా కూడా ఆక్సిజన్ లేక ఊపిరాడక ప్రజలు మరణించారు కనీసం ముఖ్యమంత్రి గారు పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు కోవిడ్ సెకండ్ ఫేజ్ అనేది నిజంగా అదొక మన మనందరికీ కూడా నిజంగా ఒక పీడకలేనండి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి ఎంతమంది మరణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణమైందో మే గుర్తు తెచ్చుకుంటేనే భయం వేస్తుంది మాటలు దాటిన ఆరోగ్య భాగ్యం వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా కుదేలు ఇది మే నెలలో జూన్ లోకి వెళితే ఈ గోళ మనకేలా వ్యాక్సిన్ బాధ్యత అంతా కేంద్రానిదే వ్యాక్సిన్లు కూడా సరిగ్గా ఇవ్వలేక చేతులు ఎత్తేసి ఆ రోజున మాకేం సంబంధం లేదు అంతా కేంద్రానిదే మిగతా అనేక రాష్ట్రాలు ఏమో వ్యాక్సిన్లు సరిపడా స్టాక్ పెట్టుకుంటే మన రాష్ట్రం ఆ పని చేయకుండా తప్పించుకునేటటువంటి ప్రయత్నం జూన్ లో గుర్తొస్తుంది అదే జూలైలోకి వెళ్తే సీఎం గారి ఇంటి పక్కన సీఎం కోసం కాలనీ కాలనీ ఈయన పేదవాడి ఇళ్ల గురించి మాట్లాడతాడు ఆయన ఇంటి పక్కన సీఎం గారి నివాసం పక్కన ఒక మహిళ ఈడ్చుకుని బయటికి తీసుకెళ్లి ఏ రకంగా ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి పేదల ఇళ్ళని కూడా కూల్చేశారు కక్ష కట్టి కూల్చేశారు ఇది సీఎం గారి ఇంటి పక్కన ఈయన గారు పేదల ఇళ్ల గురించి మాట్లాడతారు ఇది జులై నెలలో ఉన్నటువంటి హెడ్ లైన్ విజయ్ గారు అదేవిధంగా మత మార్పిడీలే జగన్ ఎజెండా ఇది జూలై నెలలో అంతేకాకుండా పన్నులు వేస్తాం మేము కట్టం ఆఖరికి ముఖ్యమంత్రి గారి ఇంటికి కూడా పన్ను కట్టినటువంటి సందర్భం గుర్తుంది కదా విజయ్ గారు ఆయన ఇంటికి ఆయన క్యాంప్ కార్యాలయం కూడా పన్ను ఎగవేస్తే అవన్నీ కూడా ఆ నెలలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఆగస్టు నెలకు వస్తే మత్తు దిగొద్దు తాగుడు పెంచేందుకు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు మద్యపాన నిషేధం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఏ రకంగా మద్యాన్ని ఏరులే పారిస్తా ఉన్నాడో మత్తు దించొద్దు రాష్ట్రానికి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినటువంటి హెడ్లైన్స్ ఆగస్టు నెలలో మనకు కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా అప్పు మీద తప్పు ఏపీఎస్డిసి రుణం కార్పొరేషన్లకు బదిలీ అంటే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఏ రకంగా వీళ్ళు దోపిడీకి సిద్ధపడ్డారో ఆఖరికి గవర్నర్ గారికి ఉన్నటువంటి సావరన్ ఇమ్యూనిటీని కూడా తీసేసి ఏ రకంగా దోపిడీకి తెగబడ్డారో మనకి ఆగస్టు నెలలో ఉన్నటువంటి హెడ్లైన్స్ జనం మెచ్చని జగనన్న దిగజారినటువంటి సీఎం గ్రాఫ్ ఇండియా టుడే సర్వేలో పాపులర్ ముఖ్యమంత్రుల టాప్ టెన్ జాబితాలో చోటు దక్కనటువంటి జగన్ జగన్ రెడ్డి ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాధించినటువంటి ఘనత గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితిలో ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితికి వెళ్లారో జనం మెచ్చని జగన్ అన్న అని చెప్పి ఆగస్టు నెలలో ఉన్నటువంటి హెడ్ లైన్స్ అదేవిధంగా ఇరవై ఐదు వేల కోట్లు కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధం అదే ఏపీ స్టేట్ బ్యూరోస్ కార్పొరేషన్ అంటే మధ్యాహ్నం నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఎస్క్రో చేసి ఏ రకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారో సెప్టెంబర్ లో ఉన్నటువంటి లైన్ మత్తులో ముంచి మహా దోపిడి ఇవి సెప్టెంబర్ నెలలో అండి అదేవిధంగా సెప్టెంబర్ నెలలో తొమ్మిది వేల కోట్ల హెరాయిన్ హెరాయిన్ ఎపిసోడ్ తెలుసు కదా విజయ్ గారు గుజరాత్ లో పట్టుబడినటువంటి హెరాయిన్ మూలాలు విజయవాడలో విజయవాడ కేంద్రంగా ఆషి ట్రేడింగ్ కంపెనీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఏ రకంగా మన రాష్ట్రమే మత్తు పదార్థాలకు అడ్డాగా మారిపోయినటువంటి భయానకమైనటువంటి విషయం సెప్టెంబర్ నెలలోనే భయపడింది బయటపడింది ఆ డ్రగ్స్ వ్యవహారంగా తెలుగుదేశం పార్టీ మేము ఎంత ఉద్యమం చేసాం నేను ప్రత్యక్షంగా మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొంటాం కాకినాడ వెళ్తే ఆ రోజు నా పైన దాడి చేసినటువంటి సందర్భం కానివ్వండి గంజాయి కానీ మత్తు పదార్థాలు రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది మన రాష్ట్రం ఈ రోజున డ్రగ్స్ కి కేంద్రంగా మారిపోయింది అని చెప్పి ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడింది సెప్టెంబర్ మాసంలో అదే విధంగా అక్టోబర్ లోకి వస్తే కోతలు వాతలు అవ్వాతాతలకి పెన్షన్ కూడా కట్ చేస్తే ఎంతమంది ముసలి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు ఇవాళ ఈయన గారు పెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు విజయ్ గారు ఏదో చాలా గొప్పగా రెండు వేల ఐదు వందల రూపాయలు చేస్తా ఉన్నా పెన్షన్ కానీ అక్టోబర్ మాసంలో ముసలి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయలేదండి వాళ్ళు నిరసన తెలియజేయలేదా అయ్యా మాకు వచ్చినటువంటి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కూడా కట్ చేసేశారు మూడు వేలు చేస్తానని చెప్పి ఇచ్చేదాం ఆ రెండు వందల యాభై రూపాయలు పెంచి అది కూడా కట్ చేస్తారని ముసలి వాళ్ళను కూడా రోడ్డు రోడ్న పడేసినటువంటి పరిస్థితి మనం అక్టోబర్లో లో చూస్తాం అదేవిధంగా అక్టోబర్లో జీవోలు జివోలు దాచొద్దు ఇరవై నాలుగు గంటల్లోనే మీరు నెట్ లో పెట్టాలంటే ప్రజల వరకు వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు చేయకూడదు అని చెప్పి జివోలు ఆన్లైన్ లో పెట్టేటటువంటి విధానానికి కూడా స్వస్తి పలికితే ఆ రోజున హైకోర్టు మెట్లెక్కాల్సినటువంటి పరిస్థితి జీవోలు ఎందుకు దాచారని చెప్పి హైకోర్టు చివాట్లు పెట్టారు కానీ ఈ రోజుకి కూడా దిక్కులేదండి ఇప్పుడు కూడా ఇవాళ వీళ్ళు ఏ జీవోలు విడుదల చేస్తా ఉన్నారు ఏ తప్పుడు పనులు చేస్తా ఉన్నారు ఏవి కూడా తెలియట్లేదు నాకు తెలిసి దేశంలో ఏ ఏ రాష్ట్రం కూడా ఈ రకంగా జీవోలు దాచుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ రకమైనటువంటి వార్తను మనం అక్టోబర్ నెలలో చూసాం అదేవిధంగా కన్నీటి వరద ఇది ఎంత హృదయ విధారకం అండి రాయలసీమలో మరి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఎన్ని గ్రామాలు ముంపుకు గురయో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం నవంబర్ నెల అనేది కూడా పూర్తిగా విషాదపూరితమైనటువంటి Bye. Okay. నెల అంటే వరదల వల్ల రాయలసీమ వరద వల్ల ఎంతమంది నష్టపోయారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎందుకు జరిగిందో అదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని సాక్షాత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్ లో ప్రకటించారు అంత నష్టం జరిగితే పెళ్లిళ్ళకి పేరంటాలకి తిరుగుతా కనీసం ముఖ్యమంత్రి గారు పలకరింపుకి కూడా వెళ్ళలేదు సార్ ఆ తర్వాత ఇప్పుడు రెండు మూడు వారాలకు వెళ్ళాడు కాబట్టి నవంబర్ నెల గుర్తు తెచ్చుకుంటేనే మనకి జల విషాదం కన్నీటి వరద రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కన్నీటి కన్నీటి గాధలు మనకి ఎన్నో విలిపిస్తాయి అదేవిధంగా నవంబర్ నెలలో ఉద్యోగస్తుల్ని పెద్ద ఎత్తున మోసం చేసి పిఆర్సీ అమలు చేయకుండా అదేవిధంగా సిపిఎస్ రద్దీ ఇటువంటి అనేక విషయాల మీద ఉద్యోగస్తులు ఆందోళనకు దిగితే కంట్రోల్ కంట్రోల్ అంటే లైవ్ లోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ రకంగా ఫోన్ చేసి మరి బెదిరిస్తా ఉన్నాడో ఆ మీరు మీడియాతో మాట్లాడితే ఊరుకున్నది లేదని చెప్పి ఇవన్నీ కూడా మనకు నవంబర్ నెలలో కనపడితే అదేవిధంగా నవంబర్ నెలలో మరి రైతుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు అమరావతి రైతులు దాదాపుగా రెండు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టింది నవంబర్ నెలలో పూర్తిగా దగా చేసినటువంటి పరిస్థితి రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని అన్ని అన్ని అంతమంది రైతులను రోడ్డున పడేసి పూర్తిగా మరి అటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది పాదయాత్రకి శ్రీకారం చుట్టింది కూడా నవంబర్ నెలలోనే ఆ పాదయాత్రకు కూడా ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారో మనం అది కూడా గుర్తు చేసుకోవాలి విజయ్ గారు ఇక డిసెంబర్ మాసానికి వస్తే ఓటీఎస్ పేదవాడి ఇంటింటికి వెళ్లి కాల్మణి వ్యాపారస్తుల కంటే దారుణంగా పదివేల రూపాయలు వసూలు చేయడం కోసం ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారో మీరు పదివేల రూపాయలు కట్టకపోతే మీ పెన్షన్ కట్ చేస్తాం మీ రేషన్ కార్డులు కట్ చేస్తాం అవి కట్ చేస్తాం ఇవి కట్ చేస్తాం అని చెప్పి బెదిరింపులకు శ్రీకారం చుట్టినటువంటి సంఘటనలు కూడా మనకి డిసెంబర్ నెలలో గుర్తుకొస్తాయి అదేవిధంగా నిన్న చావబాదారు నేడు కేక్ తినిపించారు ఆ వయసు ఆరు వయసులకు నాయకుడు వాళ్ళ పార్టీ నాయకుడు అయిన సుబ్బారావు గుప్తాని ఏదో ఆయన వాళ్ళ పార్టీ గురించి నాలుగు మాటలు మాట్లాడాడని చెప్పి చితకబాదారు ఏ రకంగా చితకబాదారో ఎన్ని రకాలైనటువంటి హింసకు గురి చేశారు కూడా ఈ నెలలో చూసాం అదేవిధంగా రోడ్డులకు సంబంధించి మొన్న మనం డిబేట్ లో కూడా మాట్లాడుకున్న నరకానికి దారులు అంటే ఒక కిలోమీటర్కి ఎన్ని గుంతలు ఉన్నాయో చర్చించుకునేటటువంటి పరిస్థితి ఇటువంటి దీనికి సంబంధించినటువంటి వార్తలు కూడా డిసెంబర్ లో చూసాం అంటే ఒక్క కిలోమీటర్ రోడ్లు కూడా వేయలేనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకునేటటువంటి దౌర్భాగ్యం మనకి నెలకొన్నటువంటి విషయాలు కూడా డిసెంబర్ నెలలో చూసాం అంతేకాకుండా నిన్న మా పార్టీ సీనియర్ నాయకులు ఎనమల్లి రామకృష్ణ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ సంవత్సరంలో ఏం జరిగిందని మాట్లాడుకుంటే ఏముంది ఇవాళ తొమ్మిది వందల శాతానికి పైగా పెరిగిపోయింది రెవెన్యూ లోటు ఎక్కడ లేనంత అప్పు చేసేసాం సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి అప్పును ఆరు నెలల చేసేసాం పూర్తిగా అప్పులు ఊబిలోకి కూరుకుపోయింది రాష్ట్రం మూడు లక్షలు మూడున్నర లక్షల కోట్లు ఇంకా ఎటుపోతుంది పరిస్థితి పూర్తిగా కూడా ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలోకి దిగిపోయింది రాష్ట్రం నిర్మల రామకృష్ణ గారు గుర్తు చేసినటువంటి పరిస్థితి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ నెల నెల వరకు మనం గుర్తు చేసుకుంటే అన్ని కూడా విషాద పూరితమైనటువంటి వార్తలు మన అందరం కూడా బాధపడాల్సినటువంటి వార్తలు అన్ని కూడా రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనం చదువుకునేటటువంటి వార్తలు కానీ ఎక్కడైనా ఇదిగా మనం సాధించి చెప్పుకోవటానికి ఏదన్నా ఉందా అందుకనే ఇది ఒక పీడకల లాంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పక తప్పయకుమార్ గారు ఒక క్విక్ ఇరవై ఒకటి మీద ఇరవై రెండు ఎలా ఉండబోతుంది అట్లానే రాజకీయ సమీకరణలో అంశం మీద మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం కేవలం వీళ్ళు తప్పు వాళ్ళు అని ఆల్రెడీ స్టార్ట్ చేశారు దాన్ని కొనసాగిస్తారండి ఇరవై రెండు వాళ్ళకి అధికారం మీద పట్టుపోయింది వాళ్ళకి కొన్ని వర్గాల మీద పట్టుపోయింది వాళ్ళకి ఎంప్లాయీస్ మీద పట్టుపోయింది వాళ్ళకి వ్యవస్థల మీద పట్టుపోయింది వాళ్ళకి ఆఖరికి ప్రతి ఒక్క విషయాల మీద కూడా పట్టుపోయే పరిస్థితులు ఉంది ఈరోజు రౌడీషేటర్ లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జులుం చలాయిస్తారు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి పోలీసులకు ఉండదండి అలాంటి వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకంతా పట్టుపోయి రెండు వేల ఇరవై రెండు ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఎంత తొందరగా మనం ఎలక్షన్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే ఇంకొక ఐదు సంవత్సరాలు ఉండొచ్చు అనే ఫీలింగ్ వాళ్ళు ఉంటారు తప్పితే రెండు వేల ఇరవై రెండులో ఇక్కడంతా కూడా మా వల్ల ఏమీ కాదు కేవలం ఈ అపోజిషన్లు చేశాయి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారనే నిందలేసుకోవడము కాదు విజయకుమార్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే వరకు కూడా పరిపాలించి బ్రహ్మాండంగా పాలించాం ఐదు సంవత్సరాల పాటు మీరు మాకు అవకాశం ఇచ్చారు ఇంతమంది నూట యాభై ఒక్క మంది తోటి ఇది చేశాం అని చెప్పుకొని సగర్వంగా ఎన్నికలకి వెళ్ళేంత ధైర్యం లేదనే సరే ధైర్యం కాదండి ధైర్యం పక్కన పెట్టండి వాళ్ళ చేతుల్లో మనం ముందే అనుకున్నాం ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే అనుకున్నాం ఇలా వెళ్తే వీళ్ళకి పట్టుపోతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ పైచ్యాలు వాళ్ళ ఏదైతే వాళ్ళ పైచ్యం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వాళ్ళ ఏదైతే పైచ్యం ఉందో ఏదైతే కక్ష సాధింపులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఏమైందంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నా కూడా వాళ్ళు పట్టుపోయింది వాళ్ళ పార్టీ మీద కూడా వాళ్ళు పట్టు కోల్పోతారు స్లోగా ఫస్ట్ ఆరు నెలలోనే ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఏం ఉండదండి వీళ్ళకి ఆఖరికి నేను అంటున్నానండి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం మీరు అన్నట్టుగా పట్టు కోల్పోవటం అనేది రెండు రెండు రకాలు ఒకటేమో గా ఏదైనా పంప పంపకాల్లో తేడాలు లేదంటే ఆయుషం ఒకటైతే అభివృద్ధి లేకపోవటం వల్ల ఎమ్మెల్యేలు మంత్రులు కూడా నిన్న మీ విశాఖపట్నం డిఆర్సీ మీటింగ్లో అవంతి శ్రీనివాస్ మంత్రితో సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇన్ఛార్జ్ ఏమో కన్నబాబు అనుకుంటే ఆయన ఒకటి సైలెంట్గా కూర్చున్నారు మిగతా అందరు కూడా అధికారులను పట్టుకొని భయం చేశారు ఏంటి పరిస్థితి ఏంది ఏం లేదు ఏం లేదని చెప్పని వాళ్ళు ఏం మాట్లాడతారు పాపం అధికారులు కూడా ఏం మాట్లాడని పరిస్థితిలో సరే ఇంటర్నల్ ఇష్యూ అంటే తంబళ్ళపల్లి ఎమ్మెల్యే మీద అక్కడ లోకల్ ఒక జడ్పీటీసీ ఆయన మాట్లాడుతున్నారు రోజా బహిరంగంగా ప్రెస్ మీట్కి వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు రెండు కనపడతా ఉన్నాయి అదేనండి నేను అంటుంది మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఆ కొలాబ్స్లో వాళ్ళ పార్టీ కూడా కొలాబ్స్ అయిపోయింది ఆఖరికి మా పాయిగ్రాపేటలో కూడా ఒక ఎంపీపీ ఎమ్మెల్యేని డైరెక్ట్ గానే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేసేది ఏమి ఉండదు ఒక సంవత్సరం సంవత్సర వాళ్ళు కూడా డైరెక్ట్ మాట్లాడుతున్నారు ఒక సంవత్సరం సంవత్సర కొత్త ప్రభుత్వంలో మనం మన కొత్తగా మన ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ఎమ్మెల్యే వస్తాడు ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనం పని చేసుకుందామని మా మాకు మా విశాఖపట్నం జిల్లా పాయికరంపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలం పార్టీ ప్రెసిడెంట్ చెప్తున్నాడండి ఎంపీపీ చెప్తున్నాడు డైరెక్ట్ గా అంటే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి అర్థమైపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఆఖరికి వచ్చేసరికి మనం చేసుకునిదే మనకి ఇది అయిపోయింది రెండు వేల ఇరవై రెండులో ఎలా చెయ్యాలి ఆఖరికి విజయనారాయణ గారు ఆఖరికి వెళ్ళి బాబు మీరు గవర్నర్ రూల్ పెట్టేయండి మేము అది కాస్త అపోజిషన్ పార్టీని మేము వేసేస్తాం మా గవర్నర్ ఇలా మేము చేద్దాం అనుకున్నా మమ్మల్ని అంత నాశనం చేసేసారు మమ్మల్ని ఇది చేస్తారు సో వీళ్ళే మమ్మ గవర్ మా చేతుల్లోంచి అధికారం తీసేసుకున్నారు మేము చేసే పరిస్థితులు వచ్చేది మేమే బాగా చేసేవాళ్ళు మేము వీళ్ళు ఇలా చేసారు అని చెప్పి మళ్ళీ ఆ పట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళే ప్లాన్లు ఉంటాయేమో ఎందుకంటే అది తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు వీళ్ళకి ఇంకొక ఆప్షన్ ఎక్కడా లేదు ఇంకొకటి కూడా విజయనారాయణ గారు వీళ్ళు రెండు వేల రెండున్నర సంవత్సరాలకు ఎగ్జాక్ట్ గా స్టార్టింగ్ మంత్రి పదవులు ఇచ్చినప్పుడే ఇదేదైతే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు చెప్పేవాడు ఆయన కూడా ఎగ్జాక్ట్ గా రెండున్నర సంవత్సరాల్లో నేను మంత్రి పదవులు మార్చేస్తాను మొత్తం అందరిది మార్చేస్తాను అన్నాడు ఏది ఈ రోజు మంత్రి పదవులు మారిస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది టోటల్ ఈ వైఎస్ఆర్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది ఇచ్చిన మంత్రులు వెళ్ళిపోతారు పాత మంత్రులు వెళ్ళిపోతారు వాళ్ళకలు ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు కార్యకర్తలు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోతారు వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చినా మార్చినా మార్చకపోయినా ఈరోజు అందరూ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు ఇది వాస్తవం పార్టీ ఖాళీ అయిపోద్ది పార్టీ రెండు వేల ఇరవై నాలుగుకి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి పోటీ చేయగలుగుతారేమో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైఎస్ఆర్ పార్టీ అనేది కనుమరుగైపోద్ది అది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం అంత దారుణంగా వీళ్ళు చేసుకున్నారు ఓపెన్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ దానికి వాళ్ళు అంటారు వేరే అధిక అవతల పార్టీలు ఏమున్నాయి జనసేన ఎక్కడ ఉంది తెలుగుదేశం ఎక్కడ ఉంది సిపిఎ ఎక్కడ ఉంది సిపిఎం ఎక్కడ ఉంది బీజేపీ ఎక్కడ ఉందని వాళ్ళు అంటున్నారు కానీ జ వైఎస్ఆర్ పార్టీ పోయే పరిస్థితిలోకి ఈరోజు వచ్చింది అందుకే రెండు వేల ఇరవై రెండు అనేది వాళ్ళకి గడ్డు పరిస్థితి వాళ్ళు చేద్దామనుకన్నా ఏది వాళ్ళ చేతుల్లో లేని పరిస్థితి తెచ్చేసుకున్నారు వాళ్ళు అది పార్టీలోనే మీరు అన్నట్టు పార్టీలోనా అధికారంలోనా అధికారంలోనా ప్రజల్లోనా ఎక్కడైనా సరే వాళ్ళకి ఏమీ లేదు శూన్యం మొత్తం మనం చేతుల్లో ఆరిపేసుకున్నాం అనేది తెలుస్తారు దీని మీద మనం ప్రజలు అందరూ కూడా బాగుండాలి ఏదైనా వాళ్ళ పరిస్థితుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని మనం ప్రార్థించుకోవాలి ఎక్కడికక్కడ వాళ్ళని ఎండగట్టాలి ప్రజల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ అపోజిషన్ మీద ఇరవై రెండుకి స్వాగతం అనుకున్నప్పుడు వైసీపీలో ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ చాలా తీవ్రంగా కనపడుతుంది ఎందుకంటే రెండు అంశాలు ఒకటేమో ఎమ్మెల్యేలు మంత్రులు రేపు జనం దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేటువంటి ఒక ఆందోళనతో ఉన్న ఒక వర్గం ఒకటైతే ఇంటర్నల్గా సరే ఈ పంపిణీలు లేదంటే లూటీ చేసేటువంటి క్రమంలో వాటాలు దక్కనటువంటి వాళ్ళు ఇంకెట్లానో లేదంటే అక్కడ లోకల్గా ఎవరైనా ఎరాజ్ చేస్తుంటే ఆ గ్రూప్లో బయటపడి మాట్లాడటము లేదంటే కొంతమంది ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ధర్మాన్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కొంత పరిస్థితులను చూసి ఆవేదనతో ఏదో ఒక రూపంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాతావరణం ఇది కనపడతా ఉంది ఇరవై రెండులో అది ఇంకొంచెము విస్తృతికి వెళ్ళే అవకాశం కనపడుతూ ఉందనేది లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు వినపడలేదా పట్టాభి గారు మీకు ఓకేనా ఆడియో హలో హలో లక్ష్మణ్ గారు వినపడలేదా చెప్పండి మాట్లాడండి విజయ్ గారు మీ వాయిస్ సరిగా ఓకే మీరు చెప్పింది అర్థమైంది ఓకే చెప్పండి ఇవాళ అధికార పార్టీలో అసంతృప్తులు రోజు రోజుకు బయటపడుతున్నాయి అది ఆన ఆనం నా రామనారాయణ రెడ్డి గారు కావచ్చు లేకపోతే విశాఖపట్నంలో పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు ఎంపీటీసీలు ఇటువంటి వాళ్ళు కావచ్చు ఇతర చోట్ల కావచ్చు ఇది ప్రజల్లో నెలకొంటున్న అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతున్నటువంటిది అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి పదవులు అధికారాన్ని అనుభవించడంలో ఆదాయాన్ని సంపాదించుకోవడంలో వస్తున్నటువంటి ఘర్షణ అంటే స్వప్రయోజనాల దెబ్బ తగులుతుంది అనేటువంటి పరిస్థితి ఈరోజు కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వల్ల కాంట్రాక్ట్ పనులు చేసుకొని కూడా డబ్బులు సంపాదించుకోవడానికి వీలు లేని పరిస్థితి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు ఈరోజు దాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం లేకుండా పోతున్నది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పనులు మీద డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కూడా దెబ్బతింటున్నాయి వీటన్నింటి కారణంగా సహజంగానే అధికార పార్టీలో రోజు రోజుకు మరింత అసంతృప్తి బయటపడుతుంది ఘర్షణ వాతావరణం కూడా వస్తుంది ఆ నాయకుల మధ్య ఒకటి అలాగే ఇంత ముందు విజయకుమార్ గారు అన్నట్టు రెండున్నర సంవత్సరాలకి మొత్తం మంత్రివర్గాన్ని మారుస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది మార్చలేకపోయారు మారిస్తే ఏమవుతుందో తెలియనటువంటి ఒక ఒక అనుమాన పరిస్థితి ఒకనాడున్నటువంటి గ్రిప్పు పార్టీ మీద తాను ఏం చెబితే అదే అనే వాతావరణం ఇప్పటికే గుంబనంగా ఉన్నా ఈ విషయంలో చర్య అడుగు ముందుకేస్తే ఏమైతుందో అనే భయం కూడా ఒకటి వెంటాడుతుండవచ్చు ఇదే సందర్భంలో నేను మూడు నాలుగు అంశాలను ప్రస్తావించాలనుకున్నా ఇవాళ ఇసుక మాఫియాతో మొదలై మద్యం మాఫియా భూముల మాఫియా ఈ విధంగా మాఫియాలు ఎక్కువైపోయినాయి సహజ వనరులు కొల్లగొట్టబడుతున్నాయి ప్రజా ఖజానాన్ని కొల్లగొట్టబడుతున్నారు వీటిపైన రెండు వేల ఇరవై ఒకటిలో నోరు తెలవలేనటువంటి పరిస్థితి అధికారులు కానీ లేదా ప్రజలు కానీ ఎందుకు వచ్చిన గొడవలే అనేటువంటి పరిస్థితి అధికారులు అయితే ఆ అవినీతిలో ఆ మాఫియాలో అంతర్భాగం అయిపోయారు కానీ రెండు వేల ఇరవై రెండు వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఈ సమస్యల పైన ప్రజలు మరింత బహిరంగంగా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది రెండవది కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయకపోయినా రాష్ట్రానికి అది విభజన చట్టం అమలుకు సంబంధించి కానీ ప్రత్యేక తరగతి హోదా సంబంధించి కానీ ఏమీ చేయకపోయినా అడుగుతూనే ఉందామనే వైఖరి భవిష్యత్తులో ఇలాగే కొనసాగిస్తే ప్రజల తిరుగుబాటు కూడా ఉంటుంది ఇంకేం చేస్తారు చేతగాన వాళ్ళు మీరని పైపెచ్చు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని త్యాగాలతో సంపాదించుకున్న దాన్ని కూడా ఇచ్చేస్తా ఉంటే ఇక మీకు ఇరవై మూడు మంది లోక్సభ సభ్యులు ఉండే ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు అలాగే రాజ్యసభ సభ్యులు ఇంతమంది ఉండి మీరు చేసింది ఏంటి మీరు ఒరగబెట్టింది ఏంటి రాష్ట్రానికి మోడీ గారి ప్రభుత్వాన్ని ఏం నిలయగలగాలి ఢిల్లీలో ఏమి సాధించాలనేటువంటిది రోజు రోజుకు ప్రజల నుంచి ఒత్తిడి ప్రజా ఉద్యమ రూపంలో కూడా రావచ్చు భవిష్యత్తులో అలాగే నీటి సమస్య కూడా నిన్నగాక మొన్నటి వరకు కూడా ఏదో ఈ గజెట్ నోటిఫికేషన్ వస్తే కొంత కలుగుతుంది అనుకున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ గజెట్ నోటిఫికేషన్ కూడా అమలు చేయలేకపోతుంది కృష్ణా గోదావరి నీటికి సంబంధించి అంటే పక్క ఇరుగు రా పక్క ఉరుగు రాష్ట్రమైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ నోటితో నీటితోపిడి కొనసాగిస్తుంది ఇప్పటికి కూడా దానిపైన రాయలసీమ ఇతర ప్రాంతాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కరువు పీడిత ప్రాంతాల్లో మరింత నిరసన గళం పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ ప్రయోజనాలను ఆశించి ప్రజల మనస్సులను పక్కన పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వమేమో కుల మత ప్రాంతీయ అంశాలను వాళ్ళు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్రం మతాన్ని కూడా బీజేపీ మతాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నది జెన్నా టవర్ అందుకే నేను ప్రస్తావన చేయాలనుకుంటున్నా అందువల్ల కుల మత ప్రాంతీయ ఉన్మాదాన్యం లేకపోతే వీటిని అగాధాలను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయబోతుంది ఈ సంవత్సరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజా సమస్యల పైన ప్రజల జీవన పరిస్థితులను మెరుగు చేసేటువంటి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నటువంటి అంశాలపైన ఓకే చైతన్యతంగా సంఘటితంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఓకే గారు పట్ట ఇరవై రెండులో ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలి సంఘటితంగా ఉండాలంటున్నారు బట్ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పాత్ర ఎలా ఉండబోతా ఉంది ఇరవై రెండులో అట్లనే వైసీపీ పరంగా సరే పార్టీ పరంగా పడితే ప్రభుత్వ పరంగా ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీ మరింత క్రియాశీలకంగా ఉండబోతోంది విజయ్ గారు గత సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా అన్ని రకాలుగా కూడా బలోపేతమైంది ఆ జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని కమిటీలు వేసుకోవడం జరిగింది అనుబంధ విభాగాలు అన్నింటికి కూడా కమిటీలు వేస్తున్నాం నిన్న తెలుగు యువతకు కూడా పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవటం జరిగింది కాబట్టి మా సైన్యం అంతా ఇవాళ సిద్ధంగా ఉంది తప్పనిసరిగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అన్ని రకాలుగా సమాయత్వం అవుతుంది తెలుగుదేశం పార్టీ మార్పు కూడా బ్రహ్మాండంగా మొదలైంది విజయ్ గారు అంటే గతంలో లాగా పోలీసు కాకి యూనిఫారాలు చూసి భయపడే పరిస్థితులు కూడా ఈ రోజున ప్రజలు లేరు అన్ని అన్ని వర్గాల ప్రజలు ఈ రోజున రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అది యువత రైతులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ భయం నుంచి బయటకు వచ్చి ఆ భయం అనే దుప్పటి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కప్పేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఆ దుప్పటిని చీల్చుకుని బయటకు వచ్చి వాళ్ళ ధైర్యంగా పోరాటం చేసే పరిస్థితి ప్రజలందరూ వచ్చారు కాబట్టి రాజకీయ పార్టీలుగా కూడా మా బాధ్యత అది ప్రజల పక్షాన అండగా నిలబడటం దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ మరింత క్రియాశీలకంగా ఉంటుంది అనేక కార్యక్రమాలు ఇప్పటికే మేము విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం నిన్నగాకమన్న ఓటీఎస్ విషయంగా కూడా ఈ బలవంత వసూళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాలు విజయవంతమైనటువంటి పరిస్థితి కాబట్టి అదే పందాలో మరింత ఉధృతంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి సారథ్యంలో మేము ఉండబోతున్నాం ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ పార్టీలు అన్ని కూడా మరి ఆ రకంగా ముందుకు వెళతాయని మేము కూడా ఆలోచిస్తున్నాం మంచి రోజులు అయితే మొదలవుతున్నాయి విజయ్ గారు అంటే ఒక నియంత గుప్పెట్లో నుంచి రాష్ట్రం బయటపడేటటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా మంచి రోజులు మొదలవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంద్రాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇవాళ వాళ్ళలో ఇవాళ ఒక భయం నెలకొనేటటువంటి పరిస్థితి ఇవాళ మనం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత చూసిన తర్వాత వాళ్ళు కూడా భయపడుతున్నటువంటి సందర్భాలు కనీసం మంత్రివర్గాన్ని కూడా ఈ రోజున మార్చుకోలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేక రకాలుగా ఆయన కూడా వ్యక్తిగతంగా ఆయన కేసుల విషయంగా కానీ రకరకాలైనటువంటి సంక్షోభాలకు ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు ఆఖరికి సంక్షేమ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్లను కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసినటువంటి పరిస్థితి మొదటి వారం తలుచుకుంటేనే వాళ్ళకి చెమట్లు పడుతున్నాయి జీతాల వాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి పథకాలకి మనం నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి కాబట్టి అన్ని రకాలుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వ పతనం కూడా ప్రారంభమైంది ప్రజల్లో చైతన్యం మొదలైంది తెలుగుదేశం పార్టీ దానికి అనుగుణంగానే బలంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది విజయ అంటే పట్టాభి గారు ఇరవై రెండులో ఆర్థికంగా మనం అనుకున్న మీరు అన్నట్టుగా ఇది రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందలేమో రెండు వేల ఇరవై జూన్లోనే చేయాల్సిన దాన్ని ఇరవై రెండు జనవరికి తీసుకొచ్చారు ఇక్కడే కనపడుతుంది ఆ గ్యాప్ కనపడుతుంది దాదాపు పత్రికల లెక్కలు కూడా వేసి మూడు వేల ఐదు వందల కోట్ల మేర అవాతాతల్ని మోసం చేసి వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారని చెప్పని అట్లానే అమ్మఒడి జనవరిలో ఇవ్వాల్సిందా అని జూన్కి వెళ్ళటం ద్వారా ఒక ఫైనాన్షియల్ ఇయర్ జంప్ చేయించినటువంటి ఒక పరిస్థితి కూడా చూసాం ఇటువంటి అడ్జస్ట్మెంట్లు ఇంకా ఇరవై రెండులో చాలా ఉండబోతున్నాయి అనుకోవాలా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కాదు ఇంకో రకంగా ఏమంటారు జంప్ చేసి దాన్ని అవాయిడ్ చేయటం ఒక రకంగా కొన్ని మీరు రెండు మూడు ఫేజులు మనం చూస్తే విజయ్ గారు ఫస్ట్ ఫేజ్ ఏంటి చాలా గొప్పగా మేము సంక్షేమ క్యాలెండర్ మేము ఒక డేట్ చెప్పాం ఒక మాట ఇచ్చామంటే దాని ప్రకారం టైంకి బటన్ నొక్కేస్తాం అనే పరిస్థితి నుంచి ఇవాళ మీరు అన్నట్టు డేట్లు మారే పరిస్థితి వచ్చింది ఏది జనవరి నుంచి జూన్ కి లేకపోతే ఇంకొక నెల నుంచి ఇంకో నెలకి వాళ్ళు డేట్లు మార్చే పరిస్థితి వచ్చారు నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే అసలు ఆ పథకాలే పూర్తిగా ఎత్తేసే పరిస్థితి కూడా వస్తుందండి ఇప్పుడు డేట్లు మార్చే పరిస్థితి నుంచి అసలు పథకాలు మర్చిపోండి ఇహి మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి నెక్స్ట్ ఫేజ్ లో చూస్తాం కాబట్టి ఆ రకంగా వీళ్ళు చెప్పినటువంటి మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు కూడా బయటపడి బయటపడితే అంటే ఇది ఇప్పుడు ఒక రకంగా పేదవాడి దృష్టిలో ఆలోచిస్తే బాధపడాల్సినటువంటి అవసరం అండి ఇది ఏదో సంతోషంగా చెప్పినటువంటి విషయం నిజంగా బాధపడాల్సినటువంటి అవసరం ఎందుకంటే పేదవాడిని అన్ని రకాలుగా మాయ చేసి మోసం చేసి వాళ్ళు వాళ్ళకి అందాల్సినటువంటి ఫలాలన్నింటినీ కూడా అందకుండా చేస్తూ రెండో పక్కన ఉపాధి కూడా పూర్తిగా లేకుండా చేసి ఇంకా దయనీయమైనటువంటి రోజులు రాబోయే రోజుల్లో చూస్తున్నాం కాబట్టి కాకపోతే ఏదేమైనా ఇవాళ ప్రజలు అన్ని రకాలుగా కూడా ఇంకా చాలు ఈ ప్రభుత్వానికి అవసరం పట్టాభి గారు సగం ఖచ్చితంగా సగం రోజుల పాలన పూర్తయ్యే నాటికి ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోవాలి రెండున్నర సంవత్సరాల్లో టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మనం పెద్ద తప్పు చేసాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మన మన నెత్తిన మనమే భస్మాసుర హస్తాన్ని పెట్టుకున్నాం ఇది ఈయన ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి ఈ వన్ టైం చాలు జీవిత కాలానికి సరిపడా మనకు ఒక గుణపాఠం నేర్పించాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న క్లారిటీకి అయితే పూర్తిగా ప్రజలందరూ కూడా వచ్చేసారు విజయ్ గారు మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా బోగస్ అండి ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి దొంగోట్లు వేయించుకుని అరాచకం సృష్టించి వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకునేదో మేము గెలిచాం ప్రజలందరూ మా ఆయనకు మళ్ళీ ఉన్నారని వాళ్ళు ఏదో చెప్పుకుని తిరుగుతున్నారేమో కానీ ఇవాళ నిష్పక్షపాతంగా ఇవాళ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఇవాళ కొట్టుకుపోతుంది ఒక సునామీ లాగా సునామీలో కొట్టుకుపోతుంది ప్రజాగ్రహం అనేటటువంటి సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకుపోవటం ఖాయం విజయ్ గారు పట్టాభి గారు రెండు వేల ఇరవై రెండు ఒక మంచి మార్పుకి నాంది కావాలని కోరుకుందాం డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు పట్టాభ గారు విజయ కుమార్ గారు ఈ ఈరోజు నిస్క్యాన్ రేపు నిస్కెన్లో మళ్ళీ వెళ్దాం